మేడం రాష్ట్రానికి మళ్ళీ సిఐడి చీఫ్ గా సీతారామ ఇంజనీర్ని నియమించినట్టు తెలుస్తుంది। గత కొన్ని రోజుల క్రితం ఎవరైతే సంజయ్ పర్మనెంట్ రెగ్యులర్ సిఐడి చీఫ్ కు ఏదైతే గుండె సంబంధితమైనటువంటి శస్త్రచికిత్స జరిగింది ఈ నేపథ్యంలో మరలా శ్రీకాంత్ను తీసుకురావాలనుకున్నారు। అయితే శ్రీకాంత్కి సంబంధించి కొన్ని ఎస్ఎల్ ని సంబంధించి దళిత సామాజిక వర్గాలను ఎస్ఎల్ ని వాడుకుంటున్న ప్రభుత్వం అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో మళ్ళీ తెరపైకి సీతారామాన్ని తీసుకొచ్చారు। ఆయన ఒక మంచి పవర్ఫుల్ ఆఫీసర్ గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉంది, ఆయన సిఐడికి రావటాన్ని ఎలా భావించొచ్చున్నారు? ముఖ్యంగా ఎంత పవర్ఫుల్ ఆఫీసర్లైనా సరే గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చాక పవర్ లేకుండా పోతుందండి। గతంలో ఒక పెద్ద టాప్ మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ అండి గౌతమ్ సేవక్ లాంటి అలాంటి వాళ్ళే, జనాలు రోడ్ల మీద పడితే సెల్ఫీలు దిగేవాళ్ళు, కానిస్టేబుల్ ఎస్ఐలు రోల్ మోడల్గా తీసుకునేవాళ్ళు, అటువంటి వ్యక్తులు ఈరోజు కనీసం ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా జనాలకు తెలియని పరిస్థితి, ఏ డిజిగ్నేషన్ ఇచ్చారో కూడా। సో ఈ రకంగా పార్టీ అనేది పెద్ద పెద్ద టాప్ మోస్ట్ ఆఫీసర్లను కూడా అంటే హీరోలను కూడా జీరో చేసేస్తుంది। మనం అనుకున్న కథనం ప్రకారం మళ్ళీ సంజయ్ తర్వాత శ్రీకాంత్ గారు వస్తున్నారు। శ్రీకాంత్ గారు కూడా ఒక మంచి ఎస్సీకి సంబంధించినటువంటి గట్టి ఆఫీసర్, ఇతను ఎలా చేస్తారు, ఇతను ఎలా వాడతారు, ఇతను వాడకం ఎలా ఉంటుంది, పాపం ఎలా అయితే సునీల్ని రఘురామకృష్ణరాజు మీదకి ఉసిగొలిపారో, రాజుగారి మీద కుసుగొలిపారో, అదే రకంగా సంజయ్ గారిని మార్గదర్శి మీద కుసుగొలిపారో, అదే రకంగా శ్రీకాంత్ గారితో ఏ తప్పుడు పనులు చేపిస్తారు, మా దళితులతో ఎందుకు ఈ పనులు చేపిస్తారు అంటూ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో కొంచెం ట్రాక్ మార్చారు। సో ఈ ట్రాక్ ఎలా పెట్టారండి, రామాంజనేయులు గారిని తీసుకొచ్చారు। ఇది ఇప్పుడు మనం ధన్యవాదాలు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే రామాంజనేయులు గారు అనే వ్యక్తి గుంటూరులో చేశారు ఎస్పీగా, అదే రకంగా విజయవాడలో కమిషనర్గా చేశారు। ఆయన ప్రతిభా పాటవాలతో ఖచ్చితంగా రాష్ట్రంలో అంటే ముఖ్యంగా గుంటూరు విజయవాడకు సంబంధించిన రౌడీ విజయాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశారని చెప్పాలి, ఎందుకంటే ఆయన రాకముందు ఆయన వచ్చిన తర్వాత ఈ రెండిటికి వ్యత్యాసం చూడాలి। గుంటూరులో ముఖ్యంగా కొన్ని కొన్ని ఏరియాల్లో గొడవలు, శ్రీనివాసరావుపేట, కోరిటిపేడు, లేకపోతే అమరావతి రోడ్డు, ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకమైన గొడవలు, కుల కక్షలు, వీటన్నిటినీ రూపుమాపి రౌడీజాన్ని చాలా తగ్గించి 0%తో నిలబెట్టినటువంటి వ్యక్తి సీతారామాంజనేయులు గారు। అదే రకంగా ఇక విజయవాడ సంగతి మనకు తెలిసిందే, రెండు వర్గాల మధ్య గొడవలు, రెండు రాజకీయ పార్టీల మధ్య కక్షలు, అదే టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటున్నటువంటి తరుణం మనం చెప్తే అసలు లడ్డా గారు ఉన్న టైం కానీ లేకపోతే సీతారామాంజనేయులు గారు హైదరాబాద్లో ఉన్న టైంలో కానీ వీళ్ళిద్దరి వల్లే కొద్దో గొప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా వరకు గొడవలు కంట్రోల్ చేసి లారీలు బస్సులు తగలపెట్టే సిచ్యువేషన్స్ అన్నీ కంట్రోల్ చేసింది వీళ్ళ వల్లే సాధ్యమైంది, దాంట్లో టాప్ మోస్ట్ పర్సన్ సీతారామాంజనేయులు గారు। అటువంటి వ్యక్తి ఈరోజు సిఐడి చీఫ్గా వస్తున్నారు, పాపం ఇతనితో ఏ తప్పు చేపిస్తారు? అసలు ముందున్న సంజయ్ గారికి ఏమైందండి, అసలు కానిస్టేబుల్తో సహా పరిగెట్టి పనిచేయగల వ్యక్తి, జీబు ఆపేసి నడుచుకుంటా వెళ్ళిపోయే వ్యక్తి, ఒక ఐజీ క్యాడర్లో గుంటూరులో నగర శివార్లో కానిస్టేబుల్తో ఎస్ఐలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి సడన్గా హార్ట్ స్ట్రోక్ ఏంటి? గతంలో కూడా చూసాను తాడిపత్రిలో ఒక సిఐ హార్ట్ స్ట్రోక్తోనో సూసైడో ఇలాగ చనిపోయారట కదా పాపం, అనుమానాస్పద ముది అన్నట్టు కదా చూసాం కదా, అంటే రాజకీయ ఒత్తిడి ప్రెజరు అది ఎంత తీసుకోగలుగుతారు ఒక మనిషి? హార్ట్ స్ట్రోక్లు ఎందుకు వచ్చేస్తున్నాయండి సడన్గా? బాగుండే మనిషి, తిరిగే మనిషి, తినే మనిషి సడన్గా ఎందుకు పేషెంట్ అయిపోతున్నారు? అంటే మార్గదర్శి విషయంలో వీళ్ళొకటి వాళ్ళొకటి ప్రెజరు, మళ్ళీ పొలిటికల్ ప్రెజరు, ఇటు చూస్తే పబ్లిక్ ప్రెజరు, ఇటు చూస్తే మీడియా ప్రెజరు, వీటన్నిటికంటే మించి ముఖ్యంగా దీంట్లో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే మార్గదర్శి విషయంలో ఆయన ఎదుర్కొన్న ఒత్తిడిని తట్టుకోలేక స్ట్రోక్ వచ్చిందా? అదే రకంగా ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు? హార్ట్ స్ట్రోక్కి సర్జరీ ఏంటి అంటే బైపాస్ చేశారా? వాల్స్ ఏమన్నా ప్రాబ్లం అయితే చూసారా? మరి ఏం జరిగిందో మనకు తెలియదు, నిన్న మొన్నటి దాకా మనకు తెలిసింది ఏంటంటే అదేంటిది తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి తిట్టారు అని బయటకు వచ్చిన వార్తా కథనాలు, తర్వాత అనారోగ్య నిమిత్తం లీవ్లోకి వెళ్ళిపోయారని ఒక కథనం, ఇప్పుడు తెర మీదకి హార్ట్ స్ట్రోక్ అని ఏం చేస్తున్నారు దళితుల్ని, ఎంతగా దిగజారిస్తున్నారు దళితుల్ని? తాడిపత్రిలో చనిపోయింది కూడా ఒక దళిత సి అన్న విషయం విన్నాను, చాలా దారుణం అనిపిస్తుంది, ఎందుకు ఇంత ప్రెజర్ చేసేస్తున్నారు పాపం? వాళ్ళు ఏదో వాళ్ళ కులంలో బయటకు వచ్చి అంబేద్కర్ గారి ఆదర్శాలతో మంచి ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళ స్థాయిలో నిలబడి మా కులంలో నేను ఒక ఆదర్శవంతుండ్రా అని చెప్పుకునే పరిస్థితిలో నా వ్యక్తిని ఈరోజు రాజకీయాలు చెంచాలు గెరిటల్లా వాడేస్తే ఈరోజు తలెత్తుకొని నిలబడాలా తలదించుకొని కూర్చోవాలా అర్థం కాని పరిస్థితి. సో ఖచ్చితంగా మనం తెర మీదకు తీసుకురావాల్సిన విషయాలు ఏంటంటే
ఈరోజు సిఐడి చీఫ్గా పెట్టినటువంటి సీతారామాంజనేయులు గారికి కంగ్రాట్స్, హార్ట్లీ వెల్కమ్ టు ద గుంటూరు సిఐడి.